Hello friends, wish you all happy Christmas. Welcome back to my channel. Christmas day sandarbhanga ee roju mana video vachesi Christmas cake andi chustunnaru kadandi mee mundundi tap chestu vachestundandi. Wow, maro plate lo pettukundam. లోపల మొత్తం నట్స్ ఏ ఉంటాయండి, సాఫ్ట్, చాలా బాగుంటుందండి కేక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం శాంతి క్రియేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రిస్మస్ కేక్ చేసుకుంటున్నానండి. క్రిస్మస్ కేక్ అంటే పూరా నట్స్ అన్ని ఎక్కువ ఉంటాయి కదా, ఈ క్రిస్మస్ కేక్ చాలా విధాలుగా చేసుకుంటారండి. ఆల్కహాల్ తో కూడా చేస్తారు. నేను ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను, గ్రేప్స్ జ్యూస్ తో కూడా చేసుకుంటారు. ఇప్పుడు మనం నానబెట్టుకుందామండి. నేను ముందుగా చూడండి, 2 స్పూన్లు బ్లాక్ కిస్మిస్ అండి. దీనికి నట్స్ చాలా ఉపయోగిస్తారండి. బాదామ్స్ అండి, చిన్న గిన్నె. ग्रीन किस्मिस अंडे, मामूल किस्मिस अंडे, इवी पुच्च वित्तनाल अंडे, इवी नट्स किंद वस्ताये, चेर्री अंडे, रेड चेर्री, इदी चिन्न कप्पु, काजु अंडे, इदी कोड़ा मनको कप्पु, ఇదండి ఖజ్జూరం. ఖజ్జూరం కూడా నేను కట్ చేస్తున్నాను. ఈ కేక్ చాలా బాగుంటుందండి. ఇవ్వండి టూటీ పూటీ, దీంట్లో ఆరెంజ్ ఉంది, గ్రీన్ ఉంది, రెడ్ ఉందండి. ఇది ఒక కప్పు, ఈ కొంచెం ఇది ఎక్కువ తీసుకుంటున్నానండి. ఇవన్నిటిని ఇలా మిక్స్ చేసుకొని మనం ఆరెంజ్ జ్యూస్తో సోక్ చేయాలండి. ఈ 24 అవర్స్ సోక్ చేసుకుంటే मन केक चाला बहुत नीन 200 ml ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నానండి. ఇలాగా 24 అవర్స్ సోక్ చేసుకోవాలండి. 4 అవర్స్ కూడా సోక్ చేసుకోవచ్చు, కానీ ఇదంత సోక్ అవుతే మన కేక్ అంత బాగుంటదండి. ఇప్పుడు లిడ్ పెట్టేసి పక్కన పెడుతున్నానండి. నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. క్రిస్మస్ కేక్ కోసం అండి కరమెల్ చేసుకుంటున్నాను. పాన్ పెట్టాను, వేడయింది. ఒక కప్పు షుగర్ వేస్తున్నానండి. షుగర్ కండి మనం లో కాదు, హై కాదు, మీడియం ఫ్లేమ్ లో ఇలా కలుపుకుంటూ కరమెల్ చేయాలండి. దీంట్లో వాటర్ వేయకూడదు, కలుపుతుండాలండి. చూడండి షుగర్ మెల్ట్ అయిపోతుంది. ఇలాగండి షుగర్ మెల్ట్ చేయాలి, టైం పడుతుందండి. దీని కలపాలండి, ఎందుకంటే అడుగు అంటేస్తది. చూడండి మన కరమెల్ చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసి బాయిలింగ్ చేయాలండి. కానీ ఈ స్థితిలో మనం ఈ వాటర్ వేస్తే పైకి వచ్చేస్తుందండి. కొంచెం చల్లారిద్దాం ఈ కరమెల్ ని. స్టవ్ పెట్టేసి ఇంకా పక్కన పెట్టుకున్నాను. కొంచెం చల్లబడ్డదండి. చూడండి మనకి ఎంత డార్క్ కలర్ వచ్చింది.
ఇంకా లైట్ చేసి ఉంచుకోవచ్చండి, కానీ ఇది క్రిస్మస్ కేక్ కదా, కొంచెం నేను డార్కే చేశాను క్యారమెల్. ఇందులో కొంచెం అండి ఒక 2 స్పూన్లు వాటర్ వేసి, అదే వేడి మీద ఉండేటప్పుడు మనం వేసాం అనుకోండి మన పైన తుల్లునే తుల్లుతుంది, అందు విషయమే కొంచెం చల్లబెడతాను. ఇప్పుడు దీన్నండి మనం మరిగించాలండి. తీగ పాకంలా వస్తుందండి, చాలా మంచి కలర్ వస్తుందండి ఇది ఈ కెరమెల్ నుండి మన కేక్ కి. స్టవ్ కట్టేస్తున్నాను, చల్లార్చుకుందామండి. కెరమెల్ చల్లబడ్డదండి చూడండి, ఇలా రావాలండి చల్లారిన తర్వాత. మనం 24 అవర్స్ ఫ్రూట్స్ నట్స్ ఆరెంజ్ జ్యూస్లో మనం నానబెట్టుకున్నాం కదండి, చూడండి ఎంత బాగా వచ్చాయి. మొత్తం సోక్ చేసుకున్నాయండి ఫ్రూట్స్ నట్స్. ఈ కెరమెల్ ఉందో చూడండి, దీంట్లో నేను మిక్స్ చేసేస్తున్నాను, నట్స్కి మొత్తం పట్టించేద్దామండి. క్రిస్మస్ కేక్ చాలా బాగుంటుందండి. క్రిస్మస్ కేక్ నేను ఓవెన్లో చేయడం లేదండి, మన గ్యాస్ స్టవ్ పైనే చేస్తున్నాను. ముందు ఒక కడాయి పెట్టుకున్నాను చూడండి, టిస్టర్ సాల్ట్ ఇది వరకు కేక్ చేశానండి, సాల్ట్ పైన మళ్ళీ అట్టే పెట్టేసుకున్నాను. ప్రీహీట్ ముందు చేసుకుందాం, 8 ప్లేట్ పెట్టేస్తున్నానండి, వేడి అవుతుంది. మైదా 1 కప్పు తీసుకున్నానండి, ఇదిగోండి కప్పు మీద పావు. ఇక్కడ చూడండి ఇది జాజికాయ పొడి అండి, ఇది లవంగ పొడి, ఇది దాల్చిన చెక్క పొడి అండి. ఈ పొడులు కేక్ అవసరం అవుతుందండి. బేకింగ్ పౌడర్ అండి, బేకింగ్ సోడా, సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలండి, చిట్టుకుడు సాల్ట్ అండి. కలిపి పెట్టుకుందామండి, లవంగ పొడి అండి, దాల్చిన కాయ పొడి, ఇది దాల్చిన చెక్క పొడి. క్రిస్మస్ కేక్ ఇవ్వేనండి టేస్ట్ని ఇస్తాయి. మిశ్రమాన్ని మంచిగా కలిపి పెట్టుకుందాం, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్లో క్యారమెల్స్ కలిపానండి చూడండి ఎంత మంచిగా వచ్చింది. ఈ మిశ్రమాన్నండి నెమ్మదిగా దీంట్లో కలుపుకోవాలండి. డైరెక్షన్ లో కలుపుకోవాలండి, ఇక దీంట్లో మనం బట్టర్ వేయలేదు, బట్టర్ అయినా ఘీ అయినా ఏదైనా యూజ్ చేయొచ్చండి. కొంచెం
కొంచెం థిక్ అనిపిస్తే మీరు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి నేను ఘీ తీసుకున్నాను, హాఫ్ కప్పు వేసానండి. వీటిని కూడా మనం చక్కగా ఇలా కలిపి పెట్టుకోవాలి. కొంచెం మిల్క్ వేద్దాం. మంచిగా మిక్సింగ్ అయిపోయిందండి. కేజీ టిన్నికండి నేను డ్రెస్సింగ్ చేశాను మైదాతో. ఇప్పుడు మనం అండి నెమ్మదిగా దీంట్లో వేసుకుందామండి. ఫుల్గా నింపే వద్దండి, కేక్ పొంగుతుంది కదా. కొంచెం ఇలా సెట్ చేసుకోవాలండి, ప్యాక్ చేసుకొని. మనం వేడి చేసాం కదా, దాంట్లో పెట్టేసి 30-40 మినిట్స్ అండి మనం బేక్ చేసుకోవాలండి. మధ్యలో వచ్చి చూసుకుంటుండాలండి. కేక్ ఉడికిందో లేదో చూద్దామండి. ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నట్టుందండి. ఇంకొక 5 మినిట్స్ మనం వెయిట్ చేయాలండి. కొంచెం ఉడికిన తర్వాత అండి నేను ఇలా డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నానండి. మనం వెంటనే వేస్తామంటే ఇంకా లోపలికి వెళ్ళిపోతాయని. దీనికి ఇంకొక 5 నిమిషాలు ఆగనిద్దామండి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కేకు రెడీ అయిపోతుంది. 5 నిమిషాలు అయిపోయిందండి. వా, చాలా బాగా వచ్చిందండి, చక్కగా ఉడికిపోయిందండి. ఇంకా మన క్రిస్మస్ కేకు రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ పెట్టేస్తున్నాను. నాకైతే ఇది రెడీ అవ్వడానికి 45 మినిట్స్ పట్టిందండి.